అన్ని పండగల కన్నా ఓట్ల పండగ పెద్ద పండగ అట్లాంటిది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు నేను దండం పెట్టి వాళ్ళని ఓట్ అడిగితే వాళ్ళ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తాం బాబాయ్ బాగున్నా బాబాయ్ ఆ తేజో నీ ఆశీర్వాదం బాబాయ్ అందరి వాడు అదే బా असल संवर कम आये चेस अभिवृद्धि ये नायक मंच मेजारी तो अखंड विजय तो अजय ने गेल्चर खम जिले प्रजा गुंडे अजय उ दगेदे प्रस्तुत मन तो खम बीआरएस अभ्यर्थी पुवाड़ अजय कुमार गार इपटे आये मिनीस्टर का अलागे युव नायक कुलाल की मताल की अतीत खम प्रजा गुंडे निवई अभी मन अंदर दिल्ली विषय చాలా స్పీడ్గా ప్రచారం కొనసాగుతోంది గ్రామ గ్రామాలకు వెళ్తున్నారు అన్నట్టుగా ఇక్కడ గ్రామాలు ఉండవు కాబట్టి వాడవాడలా తిరుగుతున్నారు ఆయన జనరల్గా చెప్తుంటాం గ్రామ గ్రామాలకు వెళ్తున్నారు బట్ ఇన్ని వాడవాడలా వెళ్తున్నారు ప్రజల గుండెల్లోకి మరింత లోతుగా చొచ్చుకొని పోతున్నారు ప్రస్తుతంతో పట్టున్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఇప్పటికే మీరు మినిస్టర్గా అందరి మదిలో ఉన్నారు ఇప్పుడు మీరు కొత్తగా వెళ్ళి ఎందుకంటే 3000 కోట్ల పైన అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మీరు ఖమ్మాన్ని డెవలప్ చేశారు ఇప్పుడు అసలు హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఆల్మోస్ట్ ఖమ్మం వరంగల్లే కనపడతా ఉంటాయి మనకు ఖమ్మంలో ఎక్కడ చూసినా మీ మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది సో మీకు ఇంకా స్పెషల్ గా ఓట్లు అడగాల్సిన అవసరం లేదేమో అంటే డెమోక్రసీలో ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏందంటే అమ్మా ప్రజల్ని ఓట్ అడగటం ఎందుకంటే ఓట్ అనేది చాలా విలువైంది 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి వచ్చేది వాళ్ళని ఓట్ అడుకోవడం వల్ల వాళ్ళు ప్రజలు కూడా మా ఇంటికి వచ్చారు మా ఇంటి ముందుకు వచ్చారు ఎంత పెద్ద సాయిలో ఉన్నా కూడా ఓటు కోసం వచ్చారు ఎందుకంటే ఓటు చాలా విలువైందమ్మా ఎప్పుడైనా ఒకప్పుడు పాత రోజుల్లో ఓట్ల పండగ అనేది ఆ పండగ అన్ని పండగల కన్నా ఓట్ల పండగ పెద్ద పండగ అట్లాంటిది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు నేను దండం పెట్టి వాళ్ళని ఓట్ అడిగితే ఇంత అభివృద్ధి చేసి కూడా అజయన్న మన ఇంటి ముందుకు వచ్చి ఓట్ అడుగుతున్నాడు అనే ఒక సాటిస్ఫాక్షన్ ఓటర్కు ఉంటుంది అందుకని చెప్పి గతంలో కొంతమంది అట్లాంటి తప్పులు చేశారు నేను డెవలప్మెంట్ చేశా కదా వెళ్ళి ఓట్ అడగకపోతే ఏమైతే అందరూ ఓటేస్తారని చెప్పని ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను మాత్రం ప్రతి ఎన్నికల్లో కూడా మరి చేసిన అభివృద్ధిని చెప్తా ప్రజలకు చెప్తా ఓట్ అడుగుతాను అందరి వాడు అజయ్ గారు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మనవాడు మనం ఏదైనా వెళ్ళి మాట్లాడొచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనా అడగొచ్చు అనుకునేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ ఏరియాలో అది మీరే అంటే నేను ఇక్కడ ఖమ్మంలో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మ నేను ఇక్కడే పుట్టిపెరిగా నా జీవితం ఆల్మోస్ట్ ఇక్కడ 57 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి ఒక 6-7 సంవత్సరాలు చదువుకున్న తప్పే నాకు మా నాన్నగారు రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా నేను భూమిపుత్రుణ్ణి కాబట్టి ఇక్కడ సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్ళా ఆ సైకిల్ తర్వాత సైకిల్ వేసుకొని కాలేజీకి వెళ్ళా ఆ తర్వాత ఉన్నత చదువులు పైకి వెళ్ళా ప్రతి బజార్ తెలుసు నాకు ప్రతి బజార్లో ఉన్నోళ్ళు తెలుసు అందుకని నేను పేరు పేరున పలకరించుకుంటా నేను ఓట్లు అడుగుతా ఉన్నా సో అందుకని భూమిపుత్రుణ్ణి కాబట్టి నాకు అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది సో అందుకని ఒకసారి జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో నేను బిడ్డగా వాళ్ళ ఇంట్లో బిడ్డగా నేను ఆ అభివృద్ధి సాధించాను అనేది వాళ్ళకి రిజిస్టర్ అయింది ఇవాళ వాళ్ళు ఇప్పుడు అనుకునేది కూడా ఏంటంటే ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే ఇవన్నీ కాకుండా అసలు మా ఖమ్మం అభివృద్ధి చేసింది అజయ్ కుమార్ కాబట్టి తప్పకుండా ఈ 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు చేయని ఖమ్మం అభివృద్ధిని ఉవాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిండు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఖమ్మం మారింది అని ఆ మార్పుని ప్రస్ఫుటంగా గమనించారు కాబట్టి వాళ్ళ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఖమ్మంలో ఎటు చూసినా అజయ్ గారు కనిపిస్తూ ఉంటారు ఒక లకారం పార్కు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీసర్స్ కావచ్చు ముఖ్యంగా బస్టాండ్ ఖమ్మం బస్టాండ్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు ఇలా అసలు ఒకటని కాదు పార్కులు కావచ్చు రోడ్స్ కావచ్చు ఇలా ఎక్కడ చూసినా ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా ఈ 5-6 ఏళ్లలో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంటుంది అది చూసిన వాళ్ళు ఎవరు మీకు కాకుండా ఓటు ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు అంటే అది డెఫినెట్ ప్రజలు అదే అంటున్నారు మరి నేను ఇప్పుడు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తే ఇంత డెవలప్మెంట్ చేశాక మీకు కాబట్టి ఎవరికి చేస్తామయ్యా అంటున్నారు సామాన్య ప్రజలు అంటున్నారు అజయ్కి ముందు ఖమ్మం అజయ్ తర్వాత ఖమ్మం అంటున్నారు అజయ్ కుమార్ మంత్రి కాకముందు ఖమ్మం అజయ్ కుమార్ మంత్రి అయిన తర్వాత ఖమ్మం తెలంగాణ రాకముందు ఖమ్మం తెలంగాణ వచ్చాక ఖమ్మం ఈ రకం కంపారిజన్ వాళ్లే చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళ ప్రజల స్వీయ అనుభవంలో ఉంది అందుకని
ఇంత అభివృద్ధి చేశాను ఇంకా నేను మళ్ళీ నన్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్తా ఉంటే దానికి ఇంకా కన్విన్స్ అవుతా ఉన్నారు మీరు చెప్పిన అన్ని ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠ ధామాలు ఐటమ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఎక్కడ చూడలే సార్ నేను మన దగ్గర తప్ప ఈవెన్ ఈవెన్ అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు చూపించారు ఫోటో చూపించారు చూపించారు కేసీఆర్ గారు ఇతర ఎమ్మెల్యేలకి అందరికి చెప్పి పోయి కమ్మం చూసిరండి అజయ్ ఎంత బాగుంది లగారం ట్యాంక్ బండ్ చూసిరండి ఎంత బాగుందని చెప్పాడు ఆ తర్వాత మరి వైకుంఠ ధామాలు లేకపోతే మరి పబ్లిక్ టాయిలెట్స్ మరి ఇంటింటికి నల్లాలు నేను మంత్రి కాక ముందు 25000 ఉంటే ఇప్పుడు 75000 నల్లాలు ఇంటింటికి అంతకుముందు ట్యాంకర్లు తిరిగాయి ఇప్పుడు ట్యాపులు తిప్పుతున్నారు మా అక్క చెల్లెలు ఒక్క అక్క చెల్లె కూడా బీన పట్టుకొని బయటకు వచ్చి కనపడతలేదు ఇదంతా కూడా వాళ్ళు చూసిన స్వీయ అనుభవం ఇవాళ మనం వచ్చిన రోడ్డు ఉంది ఈ కానాపురం ఊరు అంటారు ఇది ఒక కుగ్రామం ఇక్కడికి సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ చేసి తీసుకొచ్చి లైటింగ్ చేసిన ఇట్లాంటివి వీళ్ళు అసలు ఎక్స్పెక్టే చేయలేదు అట్లాంటి అంత అంత అభివృద్ధిని వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన బిడ్డని వాళ్ళు కడుపులో పెట్టుకొని ఇవాళ గెలిపించుకోవాలనేది వాళ్ళ పట్టుదల ఇప్పుడు ఈ చేసిన వాటితో పాటు మీరు గెలిచిన వెంటనే చేసే ఏమున్నాయి అని చెప్పదలుచుకున్నారు ఇంకా చాలా ఉందమ్మా నాకేంటంటే నా కల్పన ఖమ్మాన్ని ఒక మెగా సిటీగా చేయాలని ఒక హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ సిటీగా చేయాలని అంతేగాని మా హైదరాబాద్కి పోటీ రాకండి హైదరాబాద్ రాలేము హైదరాబాద్ చాలా పెద్ద నగరం కాబట్టి పోటీకి రాలేము కాబట్టి హైదరాబాద్ని మాత్రం నేను బీడ్ చేస్తానని చెప్పలేను కానీ తప్పకుండా హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ సిటీని మాత్రం ఖమ్మం చేయాలని నా కోరిక అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో కూడా మౌలిక వసతుల్లో అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఓకే ఇక్కడ బాబాయ్ బావునా బాబాయ్ ఆ తేజో నీ ఆశీర్వాదం బాబాయ్ చాలా మంది నేను మీరు బాబాయ్ అని పిలుస్తుంటే చూశాను మామయ్య అని పిలుస్తున్నారు తీరా చూస్తే నేను ముందు ఫస్ట్ వాళ్ళ రిలేటివ్స్ ఏమో అనుకున్నా ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు అది మీ సామాజిక వర్గమే కాదు అని తెలిసింది కాదండి ఇక్కడ నాకు అసలు సామాజిక వర్గంతో అదే అందరి వాడు అని అందుకే అంటారు నేను నేను యాదవులు గౌడ్లు లేకపోతే రాయి అదిగో చూడండి ఎట్లా పిలుస్తా బాబు అజయ్ అని పిలుస్తా ఎవరు పిలుస్తారమ్మా ఇట్లా ఇంత ప్రేమ ఇంత అభిమానంతో అందుకనే నేను వాళ్ళ బిడ్డని నేను నాగేశ్వరరావు అన్న కొడుకు నాగేశ్వరరావు అన్న కొడుకు అంటే నాగేశ్వరరావు మా నాన్నగారు సో అట్లా మీరే చూస్తా ఉన్నారు ఆ యొక్క అభిమానాన్ని నేను పొందినందుకు చాలా సంతోషం 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రకమైన అభిమానం ప్రజలతో ఉన్నది ప్రజల కడుపులో ఉన్నది సామాన్యులు బడుగు బలైన వర్గాల కడుపులో నేను ఉన్నాను అందుకే మీరు అజయ్ ఖాన్ అజయ్ గౌడ్ అజయ్ యాదవ్ అజయ్ చౌదరి అజయ్ గుప్తా అజయ్ అజయ్ కాపు అన్ని అజయ్ కాపు అజయ్ ముదిరాజ్ అన్ని అజయ్ పాల్ అజయ్ పాల్ అన్ని అజయ్ రెడ్డి అన్ని సూపర్ సార్ అసలు నిజంగా ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఇప్పుడు వచ్చే యూత్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి యువ నాయకులు మీరున్న మీరులాగా యువ నాయకులు ఎవరూ లేరు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం ఏరియాలో అందుకే మీరు అంత మందికి దగ్గర అవుతున్నారేమో మేబీ అక్క మా అక్క చెల్లెలు వచ్చారు అక్క అక్క రండి యువ యువతరానికి డెఫినెట్ గా అవకాశాలు ఉండాలమ్మా రాజకీయాల్లో యువతరం వస్తేనే మార్పు ఉంటది ఆ మార్పును నేను ప్రస్ఫుటంగా చూపించా ఖమ్మంలో రాజకీయాల్లో యువతరం రాకుండా ఇంకా పాత తరమే ఉండి 40 ఏళ్ళు రాజకీయాల జీవితంలో ఉండి 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా నేనే ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు మరి యువతరం వస్తేనే కొత్త రక్తం వస్తేనే కొత్త తరానికి కొత్త ఆలోచనలు ఉంటాయి నేను అప్డేటెడ్ వెర్షన్ అదేమో ఓల్డ్ వెర్షన్ ఇప్పుడు ఏదైనా మీరు ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక సెల్ ఫోన్ కానీ ఒక ఏదైనా సరే ఒక ఏసీ కానీ ఒక కార్ కానీ ఒక మోటార్ సైకిల్ కానీ అప్డేటెడ్ వెర్షన్ కోరుకుంటారా లేకపోతే మరి ఓల్డ్ వెర్షన్ కోరుకుంటారా మరి నేను ప్రజల్ని నేను యూత్ని అడిగేది కూడా అదే ఇక్కడ యూత్ కానీ లేకపోతే యువకులను అడిగేది కూడా అదే అప్డేటెడ్ వెర్షన్ని తీసుకోండి ఓల్డ్ వెర్షన్ వల్ల ఉపయోగం లేదు ఓల్డ్ వెర్షన్ వింటేజ్ కార్లు లాంటివి అవి ఓన్లీ మరి ముసుగేసుకొని ఎగ్జిబిషన్ మనకు వస్తే తప్పితే పనికిరావు నేనేమో స్పోర్ట్స్ కార్ లాంటి వాడిని ఈ స్పోర్ట్స్ కార్ ఎక్కితే మర్రం తీసుకొని పోతా అభివృద్ధిలోకి అందుకని ఆ విషయం తెలియజేస్తాం ఎగ్జాక్ట్లీ సార్ యువతే కాదు ఇవాళ రేపు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అప్డేటెడ్ వెర్షన్ అప్డేటెడ్ వెర్షన్ కోరుకుంటున్నారు ఇవాళ రేపు మీరు iPhone 15 కోరుకుంటారా iPhone 5 కోరుకుంటారా అదే కదా iPhone 15 అంటాను నేను iPhone 15 కోరుకుంటారు ప్రజలు రైట్ సార్ కొనసాగించండి మళ్ళీ కొంచెంసేపు అయినాక ఇంకొకసారి జనాలతో కలిపి చేద్దాం థాంక్యూ అమ్మా ఏం పేరు నీ పేరు మయ్యమ్మ మయ్యమ్మ ఏ ఊరు మీది అదే ఈ ఊరు పేరు ఏంది కానాపురం కానాపురం ఎవరి నుంచి ఉన్నారు మీకు ఇక్కడ అజయ్ కుమార్ గారు ఏ పార్టీకి ఎత్తనం మరి నీ ఓటు దేనికి రహస్యం చేస్తున్నావు కారు గడ్డి చెప్పు గడ్డి చెప్పు ఏం కాదు దేనికి ఎత్తనావు దేనికి ఎత్తనావు కారుకి ఎత్తా కారు అంటే కేసీఆర్ గారు కదా ఎందుకని ఎత్తటి ఎత్తా నీకు పెన్షన్ అవుతుందా పెన్షన్ ఇస్తున్నారని ఎత్తనావా అంతేనా అనుకుంటున్నా వెంకమ్మ
అందరూ అమ్మలే ఉన్నారు గా మీది కూడా ఇదేనా కానాపురం ఆ కానాపురం ఎవరు నిల్చున్నారు ఇక్కడ మీకు అజయ్ గారు రోడ్లకి మంచి చేసిడు కాబట్టి రోడ్ లైటింగ్ కి మంచి చేసిడు కాబట్టి ఆయనకే అద్దం డెవలప్‌మెంట్ చేసిందా పర్లే కదా ఇదన్న ఆయనే చేసింది అబ్బా ఓకే మీకు పెన్షన్ వస్తుదా నా పెన్షన్ రాదు ఇంట్లో ఎవరికన వస్తుదా ఇంట్లో మా పాపకు వస్తుంది ఎందుకు అంటే ఐకలా కదా ఓకే నాలుగు వేలు చేశారు కదా నాలుగు వేలు పదార్లు అద్దం వస్తుందా ఇప్పుడు ఆ వస్తుంది వీటన్నిటి కోసం మళ్ళీ ఏయ్ మా ఆయన గెత్తి మళ్ళా వస్తుంది కదా మళ్ళా కాంగ్రెస్ వస్తా మళ్ళా సంవత్సరం దాకా ఇబ్బంది కదా అదే కటింగ్ చేస్తే అయిపోయాయి ఒక సంవత్సరం చేస్తే వచ్చి సంవత్సరం చూసుకోవచ్చు తర్వాత చూసుకోవచ్చు గెలిచింది కానీ రాష్ట్రంలో ఆయనే పైన ఆయన రావాల్సింది అదే టీఆర్ఎస్ అవి వస్తే ఈ ఎత్తురు కరెక్ట్ ఇక పైన ఇంకొక ఆయన ఉండి కింద ఇంకొక ఆయన ఉంటే కలదు కదా నిధులు రావు ఏం రావు దానివల్ల ఓటు ఆయనకే ఇస్తామండి అజయ్ కుమార్ గారికి ఇస్తాం నా ఇద్దరు బిడ్డలు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు నాకు పింఛన్ వస్తానే ఉంది ఏదైనా అడుక్కోవాలంటే అడుక్కుంటాం ఇది తప్పు ఇక అంతే ఎవరు ఇచ్చినా ఎవరు పిలిచినా పోతాం అంతే తప్ప అవును అవును మేము ముస్లిమ్స్ అబద్ధం ఆడం ఏత్తాం ఎవరేమన్నా కూడా ఏం లేదు అల్లాహద్ బడాహాయ్ తెలియదు ఆయన మా గుర్తు కార్ గుర్తు అని ఆయన గెలిపియాలి తెలియదు మేడం చదువుకోలేదు మేడం గుర్తు వరకు తెలుసు అజయ్ కుమార్ గారు తెలుసు అక్కడికి డబల్ బెడ్రూమ్ మొన్న కూడా వంటలు చేసి పెట్టారుగా వస్తూనే ఉంటారు మా అమ్మాయిల కాడికి ఉదయనగర్ ఆయన బొమ్మ ఒకప్పుడు కరెంట్ ఉండాలంటేనే కరెంట్ ఉండకపోయేది దోమలు ఈగలు కొట్టుకుంటుండేటోళ్ళం రోడ్లు ఉండకపోయేది కరెంటు ఉండక ఉండాలి ఇప్పుడు కేసీఆర్ వస్తే ఎప్పుడు రోడ్లు పంచుకుని ఒకప్పుడు ఉండలేదు ఇక్కడ ఎవరమ్మా మీకు ఎవరు నిలిచినారు ఇక్కడ మాకు ఇక్కడ అజయ్ ఆయనకే పోయినసారి ఆయనకే ఆల్రెడీ ఇద్దరు ముందుకు కూడా అజయ్ గారికి ఈసారి కూడా అజయ్ అన్నకి అమ్మ డెవలప్మెంట్ ఏం కానీ జరిగింది అందరికంటే ఆయన అంటే చాలా ఇక్కడైతే కమ్మల్ లోకల్ అయితే ఆయన బెస్ట్ ఆయన లోకల్ ఆయన ఇక్కడ ఉంటాడు మా యూత్కి వెళ్ళవల్ల సాయాలు అవన్నీ అందించే వ్యక్తి ఇంకోటి మాకు నైట్ టైము ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఆయన మా డివిజన్ కార్పొరేటర్లకు కానీ అధ్యక్షులకు కానీ ఎవరికి ఫోన్ చేసి ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఆయన ఇంకోటి మాకు కాలేజీ విషయాల్లో కానీ దేంట్లో అయినా సహాయంగా ఉండే వ్యక్తి ఆయన ఈసారి అజయ్ అన్నని గెలిపించుకోవాలి ఎందుకంటే తుమ్మల నాగేశ్వర గారిని గెలిపిస్తే పైన రేవంత్ రెడ్డి అధికారులు ఉన్నాడు మొన్న చూశారు ఒక మీటింగ్లో కార్యకర్తలు నెట్టబడితే అట్లా దొక్కుతున్నాను రేవంత్ రెడ్డి ఒక కార్యకర్తను పట్టించుకునే వ్యక్తి సీఎం అయితే బాగోదు అజయ్ అన్నకు ఓటేసి ఈసారి కేసీఆర్ పైన అసలు మా కమ్మల్లో నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు మా ముదిరాజు కార్పొరేటర్లు ఈసారి మా ముదిరాజులందరూ ఎటు కూడా అజయ్ అన్ననే గెలిపిస్తారు మా ముదిరాజులందరూ కమ్మల్లో అజయ్ అన్నకి తోడుగా ఉంటామని మాట ఇస్తున్నాను నా పేరు శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు ఖానాపురం ఏడో డివిజన్ ఎందుకంటే పువ్వాడజ్ అయితే చాలా వరకు మంచిగా చేశారు ఆయన పదవి వచ్చినాక మనకి ఇటు ఎస్సీ కాలనీ రోడ్డు కానీ అటు ఎంట్రన్స్ ఇల్లంది రోడ్డు కానీ డబల్ రోడ్డు వేయడం జరిగింది కాకపోతే మాకు ఒకటైతే కావాలనుకుంటున్నాం ఈసారి పువ్వాడజ్ని కల్పించి ఆ ఒక పని చేయించుకోవాలని మా ఆశ ఆ ఒక పని కూడా మాకు శ్మశానం ఒకటి కొంచెం ఇబ్బంది ఉంది అట్నే హై స్కూల్లో కావాలి మాకు ఇబ్బంది పడతారు పిల్లగాళ్ళు ఆడపిల్లగాలు ఉన్నారు కదా రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది మాకు స్కూల్ ఖానాపురానికి కూడా 10th క్లాస్ వరకు కొంచెం చేపించే మంత్రి కాబట్టి కొంచెం ఈసారి గెలిస్తే మేము ఒకటి అది పోయి గ్రామంలో ఉన్న అందరం కూడా కలిసి అదొకటి చేపిద్దామనే ఆలోచనలో ఉన్నాం రాష్ట్రంలో అయితే కేసీఆర్ గారు వస్తారు ఈ ఒకసారి నెక్స్ట్ సార్ అంటే కొంచెం చెప్పలేము కేసీఆర్ గారు వస్తారు ఈసారి నా పేరు సక్కుబాయి బుడిగ సక్కుబాయి బుడిగ సక్కుబాయి ఖానాపురం ఇక్కడే ఖానాపురం చేస్తామమ్మా అంతే వేద్దాం అనుకుంటున్నాము అభిమానానికి వేద్దాం అనుకుంటున్నాము
లచ్చన్న వదిలే ఎందుకంటే అభిమానం కార్కి వేయాలని అంతే దగ్గేదే లేదు అదే అల్లకే వేసేది అదే ఇప్పుడు కార్ గుర్తుకే వేసేది పింఛాలు పెంచుతాడు మేము కారు గుర్తుకే వేస్తాం కారు గుర్తుకే ఓటేస్తానండి అంటే కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేస్తారు ముసలోళ్ళకి పెన్షన్లు పెంచడం వికలాంగులకు పెన్షన్లు పెంచడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుండు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు అలాంటి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తాం ఇక్కడ ఎవరండి ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారు అండి ఆయనకే వేస్తాం ఏం పేరండి మంజు భార్గవి మంజు భార్గవి ఎవరికి ఈసారి మీ ఓటు ఎందుకు అజయ్ కుమార్కే మంచిగా చేశారు కదా పనులు అన్నీ పర్లేదు అంటే మాకు రోడ్లు మంచిగా చేశారు కాలువ దగ్గర అవి వాక్వేలు అవన్నీ బాగున్నాయి అన్నీ మంచిగా ఉన్నాయి అందువల్ల స్టేట్లో ఎవరు వస్తారనుకుంటారు ఈసారి కేసీఆరే అని మేము అనుకుంటున్నాం ఎందుకు కేసీఆర్కి వేస్తామండి అంటే మా దగ్గర కూడా బాగా ఎక్కువ అభివృద్ధి చెందింది ప్లస్ రాష్ట్రం మొత్తం చూసుకున్న వాటర్ సప్లై కానీ ప్రతి రైతు బంధు కానీ మేమైతే చాలా లబ్ధి పొందుతున్నాం కూడా అండి కంపల్సరీ కేసీఆర్కే వేస్తాం మాది మా అజన్నకి వేస్తాం అండి ఓటు ఆయన అభివృద్ధి చేశాడు మా దంసలాపురం బ్రిడ్జి ఒకటి చేశాడు ఇంటింటికి మున్సిపల్ పంప్ పెట్టించాడు సీసీ రోడ్లు పెట్టించాడు బీసీ బంద్ ఇచ్చాడు దళిత బంధులు ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు అన్ని విధాలుగా బాగుంది వేరే ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అటు నుంచి కాంగ్రెస్ నుంచి కానీ అలాంటి అన్ని కొట్టేసి మేము మంచి మెజారిటీతో అఖండ విజయంతో అజన్నను గెలిపించుకుంటారు ఈ ఖమ్మం జిల్లాల్లో అజన్నల గుండెల్లో ప్రజల గుండెల్లో అజన్న ఉన్నాడు దాంట్లో అసలు తగ్గేదే లేదు అసలుకి మూడోసారి అసెంబ్లీకి పంపిస్తాం ఖమ్మం జనాల నుంచి ఖమ్మానికి అక్కడికి అసెంబ్లీకి పంపిస్తాం పంపించిన తర్వాత అప్పుడు మేము కాల్ రేగేసి తిరుగుతాం స్టేట్లో బీఆర్ఎస్ వచ్చింది ఇవ్వడం వచ్చింది దాన్ని తగ్గేదే లేదు అసలుకి ఎట్టి పరిస్థితిలో వచ్చింది ఎందుకంటే వాళ్ళు వచ్చి చేసేది కూడా ఏం లేదండి ఉన్నప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ వాళ్ళు వస్తే మనం చీకటి బతుక అయిపోద్దండి ఉన్న వాస్తవం ఓపెన్గా చెప్తున్నా దాన్ని ఎవరేమన్నా అనుకోని చీకటి ప్రవేశం అయిపోద్ది మళ్ళీ మనం అంతా మళ్ళీ అప్పులు చేసుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడైతే ప్రశాంతంగా హాయిగా ఉంది మనం ఇప్పుడు నాకు నాకు బీసీ లోన్ వచ్చింది గృహలక్ష్మి వచ్చింది ఓకేనా నాకు స్టోన్ ఆపరేషన్ వస్తే స్టోన్ ఆపరేషన్ ఫ్రీ చేశారు అన్ని విధాలంగా అంతా బాగుంది కేసీఆర్ కేసీఆర్ రావాలి కేటీఆర్ రావాలి అజన్న రావాలి ఖమ్మంలో మళ్ళీ మూడోసారి మేము అజన్నని అసెంబ్లీ పంపిస్తాం దాంట్లో తగ్గేదే లేదు ఏ ఊరండి ఇది టెక్నిపల్ ఏం పేరు మీ పేరు ఏడుకొండ ఓకే ఎవరికి ఈసారి ఓటు ఎందుకు పువ్వాడ అజయ్ గారికి ఎందుకు అభివృద్ధి చేసింది కాబట్టి అంటే ఏ రకమైన అభివృద్ధి రోడ్లు డబుల్ బెడ్రూమ్లు ఈ మన కళ్యాణ లక్ష్మి చెక్కులు అయినా ఏదైనా మాకు అన్ని మంచిగా చేసింది సార్ దానికి అందుకనే ఆయనకి వెళ్ళాలనుకున్నాం ఊరు కూడా ఏంటో మనకి డ్రైనేజీలు కానీ ఏదైనా సీసీ రోడ్లు కానీ సారే చేసిండు మంచినే చేసిండు మాకు మాకు అన్ని పనులు మంచినే చేసిండు అందుకని హ్యాట్రిక్ అయినా అంతే మాది గొల్లగూడెం ఖమ్మం కన్సెన్సీ కుమార్ గారు ఎందుకని అభివృద్ధి బాగా చేశారని అంటే ఏ రకమైన రోడ్లు అయినా డ్రైనేజీలు అయినా ఐటీ అబ్బాయి అయినా ఇలాంటివన్నీ బాగా చేసి క్రాస్ రోడ్లోనే ఉన్నాం అలాంటివి చేశారు కాబట్టి ఆయన కేసీఆర్ మన పథకాలు బాగున్నాయి కాబట్టి దేశంలో వస్తారనుకుంటున్నారు ఆయన పింఛన్ ఇస్తున్నారు రైతు బంధు డబ్బులు ఇస్తున్నారు పంపలేపు ఇచ్చారు ఎన్ని బాగా చేశారు దానివల్ల వాళ్ళకి నిర్ణయించుకున్నాం అన్ని పనులు చేస్తున్నారు రైతు బంధువులు పిలుస్తున్నారు ఇది రైతులకి బోర్ల గేర్లు కాలువ నీళ్ళు పండుగలు పెడుతున్నారు ఆయనకి ఎలా నిర్ణయించుకున్నాం అంతే గెలుస్తారు
నమ్మకంగా. ఏ ఊరండి? అది కమ్మం. ఎమ్మెడేజన్. వైఎస్ఆర్ కాలనీ. ఓకే ఓకే. ఈసారి ఎవరికి మీ ఓటు? అజయ్ గారికి అండి. ఎందుకని? మాకు చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఖమ్మం డెవలప్మెంట్ చేశాడు. చాలా వరకు మొత్తం ప్రజలు మొత్తం అజయ్ గారి తరపునే ఉన్నారండి. కేసీఆరే నెక్స్ట్ సీఎం కూడా అయ్యాడు. హ్యాట్రిక్. అజయ్ అన్నది కూడా హ్యాట్రిక్. మాకు అన్నీ చేశాడండి. ఒక మెడికల్ కాలేజ్ ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, డబుల్ బెడ్రూమ్. మాకు వచ్చింది డబుల్ బెడ్రూమ్. నేను ఉండేది వైఎస్ఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్. నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. మాకు మైనార్టీ లోన్ వచ్చింది. బస్టాండ్ కట్టించారు. ప్రతిదీ అస్సలు ఒక 5 సంవత్సరాల క్రితం కమ్మం వేరు, ఇవాళ కమ్మం వేరు. ఏ నాయకుడు చేయలే. ఆయన చేసిన అభివృద్ధి ఏ నాయకుడు చేయలేదు. ఇవాళ నిలబడ్డ వాళ్ళు కూడా గెలవరు. అహంకారం. పోయిన మనిషిని మర్యాద చూడటం తెలవదు. అజయ్ అన్న తలుపు కొడితే వస్తాడు, ఫంక్షన్ పిలిస్తే వస్తాడు, వినాయకుడి పండుగ అన్న వస్తాడు, ఏది చేసినా ఇంటికి వస్తాడు. ఇంటికి పోయి అన్నను కలవాలంటే కూర్చోబెట్టి సమస్య ఏంటి అని అడుగుతాడు. అలాంటివన్నీ ఎలా పోగొట్టుకుంటాం మేము? అందుకనే మా ఓటు అజయ్ అన్నకే, మా పార్టీ బీఆర్ఎస్, మా సీఎం కేసీఆర్. ఇక్కడే అండి. ఇంకేమో అజయ్ గారికి. ఎందుకని? అతను అన్ని ఈ ప్రాంతం వచ్చిందంటే అతని వల్లే కదా. అతను చేయబట్టే, లేకపోతే ఇదంతా డెవలప్ లేదు కదండి. అప్పుడు అజయ్ గారు తలుచుకుంటే కదా ఈ ఏరియా ఇలా డెవలప్ అయిందండి. అప్పుడు బీడుబడ్డ లాగా ఉన్నది కదండి అంతా. ఇప్పుడు అజయ్ గారి వల్ల అదే వల్ల అంతా బాగుందండి. అతనికి తగ్గేదే లేదు. మాది ఇక్కడేనండి. నా పేరు తిరుపతమ్మ. ఈ కేసీఆర్ వచ్చిన కాడ నుంచి మంచిగా ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. మేము వేసేదే కేసీఆర్ ఓట్లు. ఇక్కడికే వేస్తాం మేము. మా అబ్బాయి కూడా తెలంగాణ గురించి ఆగమైపోయిండు. తెలంగాణ పిచ్చి బాగుంది. మా అబ్బాయికి చిట్టంత కొడుకు ఆగమైపోయిండు. ఆయన పెట్టింది అన్నం మాకు. అంతేనరా? వాళ్ళు పెట్టిందే కదా. నేను కేసీఆర్ గారికి. అజయ్ గారికి. ఎందుకంటే నా కొడుకు పైన ఆయన నాకు అన్నం పెడతాడు. అందుకోసం అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. నా కొడుకు వాళ్ళ గొప్ప చెప్పాడు. ఒక్కడే కొడుకు. తెలంగాణ గురించి నా కొడుకు ఆగమైపోయాడు. ఏం లేదండి, మా అబ్బాయికి తెలంగాణ ఎప్పటి నుంచో అదంటే ప్రేమ ఎక్కువ. తెలంగాణ అంటే తెలంగాణ రాలేదని వచ్చే కాలంలో తీసుకుంది. పెద్దగా టీవీ బంద్ చేసిండు. టీవీ బలం కొడుతు రెండు అట్లే. 20 సంవత్సరాలు ఒక్క కొడుకు. ఇప్పుడు నన్ను ఎటు కాదు నన్ను చేసిపోయిండు. వాళ్ళ తెలంగాణ నన్ను ఆదుకుంటుంది. వాళ్ళకే నేను బతికినన్న రోజులు వాళ్ళకే ఓటు. అది అంతేనమ్మా. అన్నం అంటే అన్ని విధాలా మనకి చాలా మంచిది. ఒకళ్ళకని కాదు, మన పేదవాళ్ళకి తెలంగాణ మనకి మంచిది అని చెప్పిండు. చాలా చెప్పిండండి. 10 చదివిండు. ఇప్పటి నుంచి చాలా మంచిది. వాడికి మేము వద్దన్న పార్టీ వద్దంటే నీకేం తెలీదు, తెలంగాణకి వెళ్తే అన్నిటికీ ఇద్దాలు మనకి మంచిది అని చెప్పిండు. ఒక్కడే ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు. తెలంగాణకే నేను బతుకున్న రోజులు తెలంగాణకే నా ఓటు. నేను కూడా చుట్టూ 10 మందికి చెప్తా తెలంగాణకే ఓటు వేయాలని.